హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ గోంగూరతోనే పప్పు చేశాను. ఫస్ట్గా ఏంటంటే ఒక బౌల్ తీసుకునేసి కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పు తీసుకున్నాక నీళ్లు పోసేసుకునేసి నీట్గా కడుక్కోవాలి. 2-3 సార్లుగా కడుక్కోవాలి. కడుక్కున్న దాన్ని ఏం చేయాలంటే ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ఆ కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా క్లియర్గా చేసుకున్న గోంగూరను కూడా అదేవిధంగా వేసుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు ఇవన్నింటిని వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా నూనె వేయాలి. కాసిన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. ఆ నీళ్ళు ఏంటంటే మనకి ఎన్ని అవసరం అన్నీ పోసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కుక్కర్లో ఉడకాలి కాబట్టి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ప్రెషర్ కుక్కర్ మూత తీసుకునేసి రబ్బరు విజులు అన్నీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకునేసి స్టవ్ ఆన్ చేసేసుకునేసి స్టవ్ మీద పెట్టేసుకునేసి కనీసం ఎట్టలేదన్నా ఒక 5-6 విజిల్స్ అయితే రావాలి. వచ్చిన తర్వాత ఈ విధంగా గ్యాస్ లీక్ చేసేసుకునేసి ఇప్పుడు మూత తీసేసుకునేసి ఈ విధంగా పప్పు గుత్తితో ఎనుపుకునేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఈ విధంగా బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకునేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకునేసి తాలింపు గింజలు, కాసిన్ని వెల్లుల్లిమ్మలు, ఎండుమిరపకాయలు, సన్నగా దొరుకుకున్న ఎర్రగడ్డ ముక్కలు వీటిని వేసుకున్నాక వీటిని ఏం చేయాలంటే బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకునేసి కాస్త అలా అనుకునేసి ఇప్పుడు బాగా ఎనిపి పెట్టుకున్న పప్పుని అందులో యాడ్ చేసుకోవాలి. అందులో పోసిన వెంటనే మూత పెట్టేసేయాలి. ఎందుకంటే ఆ పోపు ఆవిరన్నది బయటకు వెళ్ళిపోకుండా కూరలోనే నిక్షిప్తమై మంచి రుచి వస్తుంది. ఇప్పుడు అలా కొత్తిమీర వేసేసుకునేసి కాసేపు మూత పెట్టుకునేసి లైట్గా ఉడకనిచ్చేసి ఇప్పుడు చూడండి గోంగూర పప్పు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వస్తుందంటే తింటుంటే అంత మంచిగా రుచి వస్తుంది. కాకపోతే ఒకసారి ఉప్పు చూసేసుకునేసి ఈ విధంగా తింటుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ కావద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.